హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను తెబోర్రా ఛానల్లో నేను ఏం చేయబోతున్నాను చూడండి ఇప్పుడైతే నేనైతే మా మన్మరాలు నాకేం ఏం చెప్పిందంటే ఈ సారీ పైన ఈ చైన్ బాగుంటుంది ఇది బాగుంటుంది నాని వేసుకోనండి వేసుకున్నా ఓకే బాగుందా కలర్ బాగుందా చెప్పండి ఈ సారీకి దీనికి బాగుంటుంది నాని అంటే వేసుకున్నాను అయితే ఈరోజు మేము ఏం చే ఏం చూపిస్తున్నానే అంటే మా ఇంట్లో వర్షం వచ్చి చెట్లన్నీ బాగా మంచిగా అనిపిస్తున్నాయి అంటే మేము ఎప్పుడు ఇలా చెప్తారు ఏంటి చెట్ల గురించి అనుకుంటారు ఒకసారి చూపిస్తాను చూడండి ఇవి ఏంటి అంటే ఎంత గుత్తులు గుత్తులుగా మనం గులాబీలు ఇవి గుత్తులు గుత్తులుగా పూసినాయి ఈ మొన్ననే అయిపోయినాయి మళ్ళీ దింపినా మళ్ళీ బాగా ఇవి వీటికి ఏం వేస్తున్నా అంటే నేను చెప్తాను వీటికి ఏమేమి వేస్తున్నాను మళ్ళీ ఇది కూడా మొన్ననే దెంపేశాను ఇవి కూడా ఇది కూడా మొన్ననే తీసేశాను అంత కొమ్మలు మళ్ళీ చూడ ఎంత బాగా చిగురిస్తున్నాయి ఇలా వర్షాకాలం కదా మంచిగా చిగురిస్తున్నాయి అంటే ఇంటికి నేనేం పోషకాలు ఇస్తున్నా చెప్తాను మళ్ళీ అలాగే ఇది కాకర చెట్టు ఇది ఇది కాకర చెట్టు ఈ కాకర చెట్టు ఏమైపోయిందంటే ఫ్రెండ్స్ నేను టూ నేను లోపల కంపౌండ్ లాగా అంత ఈ మట్టిలో ఈ మట్టి అంత ఉంది కదా ఇది తోగేసి నేను కూరగాయలు ఎన్న లేసేసి కప్పేస్తాను అయితే ఇక అది కాకర చెట్టు మొలిచింది తర్వాత ఇగో ఎంత మంచి కాయలు చూడు ఎంత బాగుని అసలు నేను పెట్టని చెట్టు ఇది నేను పెట్టలేదు కానీ అది వచ్చేసింది ఇలా ఈడొక కాకరకాయ ఉంది ఒకటి ఇది దీనికి బలం లేదు ఇది చిన్నగా ఉంది మళ్ళీ ఒకటి ఏముందంటే ఇంకొకటి ఇక్కడ ఉంది చూపిస్తాను ఇంకొకటి ఏమో ఇక్కడ ఒకటి ఉంది ఇగో ఇక్కడ ఒకటి ఉంది అన్నీ అక్కడక్కడ మామూలుగా పిందె పిందెలుగా అవుతున్నాయి లోపల కూడా చిన్న చిన్న పిందలు ఉన్నాయి ఇలా ఈ కాకరకాయలు దెంపినప్పుడు నేను కర్రీ చేసినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను టూ నేను లోపల కంపోర్ట్ లాగా అంతా ఈ మట్టిలో ఈ మట్టి అంత ఉంది కదా ఇది తోగేసి నేను కూరగాయలు ఎన్న లేసేసి కప్పేస్తాను అయితే ఇక అది కాకర చెట్టు మొలిచింది తర్వాత ఇగో ఎంత మంచి కాయలు చూడు ఇంత బాగుని అసలు నేను పెట్టని చెట్టు ఇది నేను పెట్టలేదు కానీ అది వచ్చేసింది చేసింది ఇలా ఈడొక కాకరకాయ ఉంది ఒకటి ఇది దీనికి బలం లేదు ఇది చిన్నగా ఉంది మళ్ళీ ఒకటి ఏముందంటే ఇంకొకటి ఇక్కడ ఉంది చూపిస్తాను ఏమో ఉంది ఇగో ఒకటి ఉంది అన్నీ అక్కడక్కడ మామూలుగా పిందెలు పిందెలుగా అవుతున్నాయి లోపల కూడా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇలా ఈ కాకరకాయలు దెంపినప్పుడు నేను కర్రీ చేసినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను పంతి చెట్టు ఇది పంతి చెట్టు నేను ఎక్కడి నుంచో పట్టుకొచ్చిన ఇది చిన్న ముక్క పోయిన సంవత్సరం ఈ ముక్కలో నుంచి ఎన్ని ముక్కలు చేసినా చూపిస్తాను కొంచెం దెంపి ఇగో ఇట్లా నేను అన్ని చిన్న చిన్నగా అవి కొమ్మలు దింపేసి మట్టిలో పెట్టాను మట్టిలో పెడితే ఇగో ఇంత బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక ఎంత బాగా వస్తున్నాయి ఇవేమో మేము మామిడి పండ్లు సీజన్లో తినేసి ఆ పామిడికాయ పెంకులు పాడేసినాము పాడేసినప్పుడు ఇగో ఇలా ఇది మామిడి చెట్టు ఆల్రెడీ మా ఇంట్లో పెద్ద మామిడి చెట్టు ఉంది మొన్న బోనాల పండగ అంత దింపేసి మామిడిబిడ్డ తీసుకెళ్ళిపోయింది మళ్ళీ ఇక్కడ చామాకు ఇది ఏంది మన ఇవన్నీ చెట్లు చామంతి చెట్లు ఇవన్నీ షోకేసి ఇది చింత చెట్టు ఇది చింత చెట్టు నేను చింత అవి అవి వేస్తే చింత చెట్టు వచ్చింది ఇది చింత చెట్టు ఇలా ఉన్నాయి నా ఒక చిన్న ఇంట్లో చిన్న గార్డెన్ బాగుంది మళ్ళీ ఇంకొకటి మెయిన్ ఒకటి చూపిస్తాను చూడండి నేను అయితే ఫ్రెండ్స్ ఇది నేను పెద్ద చెట్లు ఉండే కదా మా ఇంట్లో అరటి చెట్లు అవి తీసేసినాను నేను ఇట్లా షెడ్ వేయించిన అని చెప్పి షెడ్కు డిస్టర్బ్ అవుతుందని చెప్పి తీసేసినాను తీసిన తర్వాత ఇంకా నేను సిమ్ట్ చేపియలేదు ఇదంతా చేపించాలి ఎన్ని ముక్కలు వచ్చినాయి చూడండి ఇగో ఇది మొత్తం కొట్టేసిన తర్వాత ఇది ఒక ఆరం రోజులు అవుతుందో లేదో ఇగో ఇంత పెద్ద ముక్క వచ్చేసింది అట్టి చెట్టుది ఆ ఒకటి వచ్చింది ఆ మూలకొకటి వచ్చింది ఆ ఒకటి వచ్చింది మొత్తం ఈ మొలకలన్నీ ఇగో ఇలాగ వెళ్తున్నాయి ఇదంతా నేను చేపియాలి ఇక్కడ అంతా నేను కట్టెల పొయ్యి వేస్తాందుకు ఇదంతా సిమ్టి చేపించి చాలా బాగా చేయాలని చూపిస్తున్నాను ఇప్పుడు ఇంత చెండాలంగా ఉంది కదా తర్వాత చూడండి ఎంత బాగా నీట్గా చేపిస్తానో దీన్ని ఈ మునిగ చెట్టు ఏంటో ఏమో మరి నేనైతే పెట్టినాను దీనికి అంత పూత వస్తుందో రాలిపోతుంది ఒకటే కాయ ఒక గజం అంత అయ్యిండే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒకటే అయ్యింది ఇక చిన్నగా ఇది కనిపిస్తుంది ఇది ఎంత పెద్దగా అయితే చూపిస్తాను మళ్ళీ కూడా ఇది ఇలా పొడువుగా అయిపోతుంది ఒక్కటే అవుతుంది ఆ చెట్టుకు అయితే ఈ చెట్లకు నేను ఏమేస్తానంటే చూ చెప్తాను అయితే ఈ చెట్లకు నేనేమేస్తాను తెలుసా ఫ్రెండ్స్ నేను ఎక్కువ అయితే ఏమి మందులు వేయను నేను వేసేటది ఏంది ముక్కల కంటే నేను ఆనియన్స్ మేము మార్కెట్లో ఉంటాం కాబట్టి మాకు అది ఏంది ఉల్లిగడ్డది పొట్టు ఉల్లిగడ్డ పొట్టు తెచ్చేసి అది నేను వాటర్లో నానబెట్టేసి ఆ ఉల్లిగడ్డ పొట్టు నైట్ నానబెట్టి ఓ టూ డేస్ నానబెడతాను టూ డేస్ నానబెట్టేసి అది వాటర్ ఇచ్చేస్తా చెట్లకి అన్నిటికీ మళ్ళీ బనానా తెస్తా అవి ఒక ఒక డజన్ అట్లా తెచ్చేసి అందులో వేసి బాగా పిసికి ఒక డబ్బాలు వేసేసి అందులో కొంచెం బెల్లం వేసేసి అది కూడా చేస్తాను అది ఒక రెండు మూడు రోజులు ఒక రెండు మూడు రోజుల తర్వాత అది బాగా మాగిన తర్వాత మళ్ళీ అది వాటర్లో కలిపేసి నా ముక్కలకి అంతా అదే వేస్తుండే ఫ్రెండ్స్ నేను అయితే నేను ముక్కల గురించి చెప్తున్నాను ఎందుకంటే వంటలు కూడా చేస్తున్నాను ముక్కలు కూడా వేసి చేయాలి కదా ముక్కలు అంటే నాకు చాలా ఇష్టం నేను ముక్కలైతే చాలా ప్రేమ చేస్తాను నాకు పిల్లలు ఎంతనో నా ముక్కలు కూడా అంతా నేను చెట్లకు చాలా ఆ చెట్లకు చాలా సేవ చేస్తారు నాకు చెట్లు అంటే చాలా ఇష్టం ఎందుకంటే పొద్దున్న లేదు చూసేవారు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అది అలాగా అయితే ఏంటంటే నాకు ముక్కలు అంటే చాలా ఇష్టం నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు కూడా అందరూ ఇలా వర్షాకాలం ఇంట్లో అన్ని ముక్కలన్నీ ఇట్లా చాలా బాగా ప్రశాంతంగా కనిపిస్తుంది ఇంకా చాలా ఉన్నాయి మా ఇంట్లో అన్నీ ఏంటి తాడులు కట్టి బట్టలు రేషినరు అందుకే చూపిస్తలేను చాలా ముక్కలు అయితే చాలా బాగున్నాయి ఇంకా నేను కొత్త కొత్త ముక్కలు పెట్టాలి ఇంకా నేను ఇతనాలు తీసుకొచ్చిన గోగరకాయ అనేది ఇంకా వేరే వేరే ఇతనాలు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అవన్నీ తెచ్చినా వెయ్యాలి అవి కూడా వెయ్యాలి నేను మళ్ళీ ఏంటంటే ఈ ముక్కలకు ఏంటంటే గోకరకాయ ఇవన్నీ వేస్తే అవి ఎలా వస్తాయో చూద్దాము కానీ నేను ఏం ముక్క పెట్టినా ఏది ఇంత జుంచి ఇంట్లో భూముల పెట్టినా అది ఈజీగా వస్తుంది మన మా ఇంటికి మా చుట్టాలు వచ్చిండ్రు మా చుట్టాలు వచ్చి చెప్తుండ్రు అమ్మ ఎన్ని ముక్కలు ఉన్నాయని చెప్పి అందరూ ఒక రెండు మూడు ముక్కలు పట్టుకెళ్ళిపోయింది వాళ్ళు మా ఇంట్లో నుంచి సరే వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగించినా నేను ఏంటంటే మందారము మందారం ఉంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షాకాలం కదా మందారము ఒక్క ముక్క ఉన్న అందులో నుంచి ముక్క నుంచి ఎందులో పెట్టినా ఈజీగా వస్తుంది మా ఇంట్లో అయితే ఎన్ని ముక్కలు ఉన్నాయో మందారం నేను చూసి ఒక రోజు అన్నీ ఒక దగ్గర పెట్టి చూపిస్తాను అన్నీ ఎన్ని ముక్కలు ఉన్నాయో ఆ ఫ్రెండ్స్ ఇలా ఉంది మా ఇంటి వాతావరణం అంటే వర్షం పడి చాలా వర్షం పడిగో మా ఇల్లు అంతా ఇలా ఉంది బట్టలన్నీ ఆరేసినాం ఆ ఇల్లంతా ఇట్లా గందరగోళంగా ఉంది అందుకే నేను ఎక్కువ వీడియో మొత్తం చూపిస్తలేను ఫ్రెండ్స్ షెడ్ వేసినాను కానీ ఈ షెడ్ది టైం పడుతుంది ఆ గోడలకు కలర్ వేయాలి ఇంకా కలర్ వేసేసి గోడలకు కలర్ వేయాలి ఇంకా అది వంట అది తీసేసేయాలి వేరే వంట పెట్టాలి ఇంకా నేను అక్కడంతా సింటి కింద సింటి చేపించాలి అక్కడ ఒక కట్టెల పొయ్యి వేయించి దాని కింద నేను వీడియోలు చేయాలి మీరు అందరు చూడాలి సంతోషించాలి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో వెళ్తలేదు ఫ్రెండ్స్ ఇన్ని రోజులు ఒక ఒక విషయం నేను చెప్తున్నాను ఏంటంటే నేను వీడియోలు షార్ట్లో పెట్టినప్పుడు అవి కాపీ రేటు పడ్డాయి అంట అన్నీ నాకు చదువు రాదు నాకు తెలుగు వచ్చు నేను కానీ తెలుగు ఒకటే చదువుతా రాస్తాను కాదు కానీ తెలుగు ఒకటే చదువుతాను నాకు ఎవరు ఏం పెడతారో నా బిడ్డకి తీసుకెళ్ళి చూపిస్తాను నేను వీడియో చేస్తాను నా బిడ్డని డైరెక్ట్ పెట్టిస్తాను మా బిడ్డతో నాకు వీడియో పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు షూ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు వీడియోనైతే నేనే తీసుకుంటుంటాను ఫ్రెండ్స్ నేను అంటే కాఫీ రేట్ వచ్చినాయని ఒక నలభై వీడియోలు షార్ట్లు మొత్తం తీసేసినాను షార్ట్లు లేవు ఇప్పుడు షార్ట్లు చాలా తీసేసినాను కాఫీ రేట్ వచ్చింది నేను వీడియోస్ చేయబట్టి ఫ్రెండ్స్ సంవత్సరం నా రైతుంది నా వీడియో ఇంకా ముందుకు వెళ్తే లేదు మళ్ళీ ఎందుకో ఏమో మళ్ళీ అసలు అది ఎందుకు సబ్స్క్రైబ్ ఎందుకు పెరుగుతలేరు నిన్న నా మన్మరాలు తిన్నాది ఒకటి షార్ట్ వీడియో పెట్టినాము అది చాలా మంది చూశారు చాలా మందికి చాలా థ్యాంక్స్ అది ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ వీడియో ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ నేను చాలా కష్టపడి చేస్తున్నాను ఎందుకంటే నేను ఒక నాకంటే ఒక మొత్తం మురతొచ్చిండే నేను తెచ్చినప్పుడు అదంతా మురతొచ్చేస్తే దాని అంతా తెంపేసి ఆకులన్నీ తీసేసాను తర్వాత ఒక పదిహేను రోజుల లోపల ఎంత ఫ్రెష్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఆకులన్నీ బాగా ఫ్రెష్గా వచ్చాయి అలాగే ఇది కూడా చామాకు మొన్ననే తెంపిన చామాకు మళ్ళీ చామాకు కూడా ఇంత బాగా వచ్చింది ఇవన్నీ ఇగో ఇలా ఉంటాయి చెట్లు ఇక ఇలా ఉంది ఇదేమో షో చెట్టు దాని కింద పెట్టేశాను నేను అది ఒకటి ఇలా మొక్కలతో అయితే పెద్ద పెద్దగా వస్తాయి పువ్వులు అయితే చాలా బాగా వస్తాయి అవి అన్నీ ఒక రోజుకి ఏంటంటే నేను యూట్యూబ్లో నేనున్నాను అని ఒక తృప్తి నాకు యూట్యూబ్లో నేను కనిపిస్తున్నాను అందరు నాకు అందరికీ నేను పరిచయం అవుతున్నాను అని నాకు ఒక అదేంటంటే నాకు ఒక అది తుట్టి నాకు ఏదో అందులో డబ్బులు సంపాదించాలి డబ్బులు రావాలి నేను ఏదో చేయాలని కాదు కానీ నేను చేస్తున్నాను వేరే వాళ్ళని చూసి కూడా చేస్తున్నాను మీకు ఇష్టమైతే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలన్నీ నేను కాపరేట్ అయినా అన్నీ మొత్తం వీడియోలన్నీ డిలీట్ చేసేసాను వంద పైన అయ్యి వంద పైన అయిన సగం తీసేసినాము అవి కాపరేట్ ఉంటే అది యూట్యూబ్ ఒప్పుకుంటలేదు అలా రావద్దు వేరే వాళ్ళ మ్యూజిక్ పెట్టవద్దు అని అందుకే నేను అవి తీసేసి నేను ఓన్ నా నా మాట ద్వారానే నేను మాట్లాడాలి ఇక ఇంకా వేరే మ్యూజిక్లు ఏం పెట్టను ఇంకా మీకు ఎలా నచ్చుతానో ఏమో మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్